हाई अंडी, वेलकम टू अद्वित पाल कुकिंग एंड व्लॉग्स यूट्यूब चैनल। मन चैनल टमाटो पचड़ी चेसुकुंदाम। कावाल्सिन पदार्थाल तयारी विधानम्, मुंदुगा रेंडु उल्लिपायलु, आरु टमाटालु, कारानिकि सरिपड़ा एंडु मिरपकायलु, नालुगु ऐदु वेल्लुल्लि रेब्बलु तीसुकोनि टमाटालनु इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवालि। అదే విధంగా ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా సిమ్లో వేయిస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి, అందుకని సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, ముందుగా మనం కారానికి సరిపడ ఆ ఎండుమిరపకాయలను కూడా సిమ్లోనే పెట్టి లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని కొద్దిగా వేయించి తర్వాత టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చడి ఇడ్లీలోకి దోశలలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు పల్లి పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో తెలపండి ఎలా వచ్చింది అనేది. చూడండి, ఇప్పుడు సరిపడా పచ్చడికి సరిపడా ఉప్పు వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, నేను మర్చిపోయాను అందుకే లాస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఈ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. అంటే కొద్దిగా మెత్తబడిందనుకోండి, అప్పుడు స్టవ్ కట్టేసి ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. టమాటా ముక్కని ఇట్లా కట్ చేసినప్పుడు కట్ అయితే సరిపోతుందండి. అలా మగ్గేంత వరకు దీన్ని మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు మనము. ఇది కొద్దిగా చల్లారేంత వరకు ఉందామండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏం వేయకూడదు, ఉప్పు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం, ఊరికే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులను వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి పోపు పచ్చడిలో వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి దోశలలోకి తిన్నా ఇడ్లీలోకి తిన్నా చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాను, చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మరిన్ని వంటల కోసం అద్విత్ పాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.